అప్డేట్ సార్, ఇతని గురించి పెద్దగా మాట్లాడుకోకూడదు, బట్ మనం ఒక మెసేజ్ ఇవ్వాలి కాబట్టి, అంటే అదుపు తప్పి మనకు ఎవరో సపోర్ట్ ఉన్నారు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడే కొంతమంది ఇలాంటి వ్యక్తులకు ఒక లెసన్, ఒక మెసేజ్, వాట్ ఎవర్. ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ ఉన్నారు కదా సార్, ఉన్నారు, అతను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చెందిన నాయకుడిగా ఆయన ఏదో చెప్పుకుంటూ ఉంటారు. సజ్జల్ గారితో గతంలో విదేశాల్లో కూడా ఆయన భేటీ అయ్యారు అని చెప్పి కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా బయటకు అప్పట్లో జనసేన అండ్ తెలుగుదేశం సర్క్యులేట్ చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం దందాలు చేయడం, దౌర్జన్యాలు చేయడం, ఓకే ఇదంతా అందరూ చేస్తారు కదా కొంతమంది చాలామంది అని అనుకోవచ్చు, బట్ ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు పాలసీల మీద జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని క్వశ్చన్ చేసినప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని, అంటే చిన్నపిల్లల్ని, ఇంట్లో ఉన్న ఆడవాళ్లను తిడుతూ ఉంటారు సార్. తిట్టడం అంటే అది మామూలు కాదు, ఎంత దారుణం అంటే ఆ మాట అనుకోవడం చెప్పండి. బట్ అది అటువంటి వ్యక్తిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సార్. ఇప్పుడు చెప్తూ ఉన్నారు వైసీపీ నాయకులు అతను మా కార్యకర్త ఏం కాదు, మా నాయకుడు ఏం కాదు అని చెప్పేసి. గతంలోనూ ఇదే విషయం చెప్పారు. గతంలో బోరుగడ్డ ఈ టైప్లో పవన్ కళ్యాణ్ మీద, వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ మీద కొన్ని తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు కూడా అతను మా పార్టీ కాదు అని చెప్పి చెప్పారు. అండ్ ఇంకొకటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తర్వాత రఘురామ కృష్ణరాజు, వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డిని విభేదించి పార్టీ నుంచి ఒక్కొక్కరు బయటకు వచ్చినప్పుడు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఆయన మాట్లాడిన ఫోన్ సంభాషణ కూడా మీరు వినే ఉంటారు సార్. మిక్చెట్ మేము ఇక్కడ బండి కట్టి లాక్కపోతా ఏమనుకుంటున్నావు అది ఇది అని చెప్పి, అంటే జగన్ అధికారంలో ఉండగా జరిగింది. సో ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు కదా సార్. రీసెంట్గా సజ్జల గారి మీద కేసు ఒకటి వచ్చింది, ఆల్రెడీ జోగి రమేష్ మీద అగ్రిగోల్డ్ కేసు, ఆల్రెడీ నందిగం సురేష్ జైల్లో ఉన్నారు, ఇంకా ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతారనే ప్రచారం ఉంది. ముఖ్యంగా ఈయన పార్టీ నాయకుడు కాకపోయినా అఫీషియల్గా ఆ పార్టీ ముసుగులో, ఆ పార్టీ ముద్ర వేసుకుని ఆనాటి కాలంలో మాట్లాడిన మాటలు విత్ యువర్ పర్మిషన్ ఒకసారి వినిపించుకుంటే వినిపిస్తాం. నాకేం పెద్ద ఆసక్తి లేదు, ఎందుకంటే బూతులు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, జోగి రమేష్ వీళ్ళు మంత్రులు, ఎంపీలు, పార్టీ ప్రతినిధులు వీళ్ళందరూ, వాళ్ళు చేసిన వాటికి ఆ పార్టీ పూర్తిగా బాధ్యత వహించాలి. అయితే ఈయనను కూడా ఆ పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో సహా కలుసుకున్నారని మీరు చెప్తున్నారు. అది ఎలా ఉన్నా అసలు మహిళల మీద దాడి చేయడము, బూతులు తిట్టడము, ఇళ్ల మీదకి వెళ్ళటము, నోటికి వచ్చినట్టు మాట్లాడటము, ఈ యాంటీ సోషల్ క్యారెక్టర్స్ అన్నవి, ఈ దుర్భాషలాటము, బూతులు తిట్టడం ఎప్పుడు కూడా సహించడానికి దానికి సంబంధించి ఆయన పోలీసులు తప్పకుండా దాన్ని చర్య తీసుకోవచ్చు. కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి కోర్టులు దాని మీద తగు నిర్ణయం చేసి ఏం చేయాలో కోర్టులు చేస్తాయని చెప్పి మనం అనుకోవాలి. దాన్ని పద్ధతి ప్రకారం, అంటే చట్ట ప్రకారం దాన్ని చేయాల్సిందే. ఈయనే కాదు, ఈ విధంగా మాట్లాడిన వాళ్ళు ఏ పదవిలో ఉన్న వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా. ఇంకొకటేమో ఈ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే, మీరేదో రిపబ్లికన్ పార్టీ అన్నారు, రిపబ్లికన్ పార్టీ వాళ్ళైనా చేస్తారా లేదా వ్యక్తిగతంగా చేసినటువంటి లక్షణాలకు వ్యక్తిగతంగా వాళ్ళని విచారించి తప్పకుండా శిక్షించి ఉండొచ్చు. ఇంకొకటి వైసీపీ వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, బూతులు తిట్టడం వల్ల నష్టము లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత, నిరసన మూటగట్టుకోవటం తప్ప దానివల్ల కలిగిన ప్రయోజనం ఎంతమాత్రం లేదు. ఇప్పుడు దానికి రాజకీయ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. వైసీపీ రాజకీయ మూల్యం చెల్లిస్తుంది. అనిల్కు, బోరుగడ్డ అనిల్కు సంబంధించినంత వరకు చట్ట ప్రకారం కోర్టులు ఏం చెప్తే దాన్ని తప్పకుండా చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో అయినా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బూతుల బసవయ్యాలను, ఈ దాడుల దందాలు చేసేవాళ్లను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం అని గుర్తించడం మంచిది. అధికారంలో ఉన్నారని చేస్తే ఎవరికి అధికారం శాశ్వతంగా ఉండదు, ఆధిపత్యం శాశ్వతంగా ఉండదు. ప్రజలు, సభ్య సమాజం, కుటుంబాలు అవిశాశ్వతంగా ఉంటాయి. కాబట్టి ఆ విలువలు పాటించని వాళ్లను, వివాదాల కోసం చెలరేగిపోయిన వాళ్లను తగు విధంగా వాళ్ళ పట్ల చట్టం వ్యవహరించాలి. ఇంక రెండో అభిప్రాయం ఇందులో ఇంకేం లేదు. ఇప్పుడు ఆయన గారి సుభాషితాలు మనం విన్నా వినకపోయినా, దుర్భాషితాలు, సుభాషితాలు కాదు దుర్భాషితాలు, ప్రజలు వాటిని చాలాసార్లు విన్నారు. అలాంటి వాటిని ప్రజలు ఒక్కరోజు కూడా ఆమోదించారు. కానీ ఇప్పుడు చాలామంది జనసేన వాళ్ళ వెర్షన్ తీసుకున్నాం మేము. వాళ్ళు ఏమంటున్నారంటే, బోరుగడ్డ అనిల్కి ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి.